हेलो फ्रेंड्स, वेलकम बैक टू सिद्धू रॉयल्स व्यू. टुडे आई एम गोइंग टू शो पप्पु अंडी, एंडी मिरपकायल पप्पु. तिरुपति साइड वंडुतारंडी, चाला टेस्टीगा चाला डिलीशियस्गा उंटुंदंडी. मीरु चाला रकाल पप्पु टेस्ट चेशारु कदंडी, नेनु चेप्तुन्नानु मीरु ओक्कसारी ई पप्पु चेसुकोनि तिन्नाक इंका ए पप्पु पनिकिरादु अंटारंडी, अंत बागुंटुंदंडी. ఈ ఎండిమిరపకాయల పప్పు వేసుకొని వేడి వేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే రైస్ మొత్తం అయిపోవాలండి. సో అంత బాగుంటుందండి. సో ముందుగా ఈ ఎండిమిరపకాయల పప్పుకి కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి. ముందుగా కందిపప్పు 250 grams తీసుకోండి. నెయ్యి 4 spoons తీసుకోండి. చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత తీసుకోండి. మెంతులు 1 spoon తీసుకోండి. సాల్ట్ 3 spoons తీసుకోండి. ధనియాలు 1/2 spoon తీసుకోండి. శనగపప్పు 1 spoon తీసుకోండి. మినప్పప్పు 1 spoon తీసుకోండి. పసుపు 1/2 spoon తీసుకోండి. ఆవాలు 1 spoon తీసుకోండి. జీలకర్ర 1 spoon తీసుకోండి. నెక్స్ట్ ఆయిల్ 5 spoons తీసుకోండి. వెల్లుల్లి 12 రెబ్బలు తీసుకోండి. కొత్తిమీర కొద్దిగా తీసుకోండి. ఆనియన్ 2 తీసుకొని ఈ విధంగా కట్ చేసి తీసుకోండి. ఎండుమిర్చి 20 తీసుకోండి. కరివేపాకు 3 రెమ్మలు తీసుకోండి. ఈ పప్పుకు ఎండుమిర్చి ఎక్కువ అవసరం ఉంటుందండి. మీరు 20 వేసుకోండి. చాలా స్పైసీగా చాలా బాగుంటుందండి. మనం కారపొడి వేయట్లేదు కాబట్టి ఎండుమిర్చి 20 తీసుకోండి. ఇప్పుడు మనం ఎండుమిర్చి పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా కుక్కర్ గిన్నె తీసుకోండి. అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులో కందిపప్పు వేసుకోండి. ఈ కందిపప్పు ఒక 10 minutes బాగా వేపుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఈ కందిపప్పు బాగా వేగి ఒక మంచి స్మెల్ వస్తుందండి. అప్పటి వరకు బాగా వేపుకోండి నేను చూపించే విధంగా. చూసారా అండి, కందిపప్పు ఒక మంచి స్మెల్ వస్తుంది కదండి, బాగా వేగిపోయి. ఈ స్టేజ్లో ఆనియన్ వేసుకోండి. నెక్స్ట్ జీలకర్ర వేసుకోండి. పసుపు వేసుకోండి. చింతపండు వేసుకోండి. ఎండుమిరపకాయలు ఈ విధంగా తుంచి వేసుకోండి. నేను చూపించే విధంగా తుంచి వేసుకోండి. టైం తీసుకొని చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. ఈ పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా స్పైసీగా చాలా బాగుంటుందండి. ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో ఇలాగే కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 4 glasses వాటర్ పోసుకోండి. ఒకవేళ మీ దగ్గర చెంబు ఉంటే 2 చెంబులు వాటర్ పోసుకోండి. ఈ విధంగా బాగా కలుపుకొని 6 whistles వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టుకొని whistles పెట్టుకోండి. ఈ విధంగా 6 whistles వచ్చేంత వరకు పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారండి, పప్పు మొత్తం బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని బాగా రుబ్బుకోండి. ఈ ఎండిమిరపకాయలు మొత్తం ఈ విధంగా పప్పు గుత్తితో నలిపి రుబ్బుకోండి. ఈ పప్పులోకి అప్పలాలు కానీ వేడివేడి వడియాలు కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూసారండి, ఈ విధంగా బాగా రుబ్బుకోండి. మెత్తగా ఈ ఎండిమిరపకాయలు మొత్తం బాగా నలిపి ఈ విధంగా రుబ్బుకోండి. ఇంత మెత్తగా రుబ్బుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మిరపకాయలు మొత్తం బాగా ఈ విధంగా రుబ్బుకోండి. ఇప్పుడు ఇందులోనే వాటర్ పోసుకోండి. మొత్తం 4 glasses వాటర్ కదండి, మనం ఫస్ట్ 2 glasses పోసాము. ఇప్పుడు ఒక 2 glasses, మొత్తం 4 glasses. చెంబులు అయితే 2 చెంబులు వాటర్ పోసుకోండి. పోసుకొని ఈ విధంగా బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఈ పప్పుకు ఒక పోప్ పెట్టుకుందామండి, ఒక తాలింపు పెట్టుకుందామండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 minutes ఇలాగే వదిలేయండి. ముందుగా ఒక కడాయి పెట్టుకోండి. నెయ్యి వేసుకోండి ఇందులో. నెక్స్ట్ మెంతులు వేసుకోండి. ఆవాలు వేసుకోండి.
ధనియాలు ఈ విధంగా నలిపి వేసుకోండి. మంచి ఫ్లేవర్ ఇస్తుందండి పప్పుకి. ఈ విధంగా నేను చూపించే విధంగా నలిపి వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకోండి. నెక్స్ట్ వెల్లుల్లి ఈ విధంగా కొంచెం దంచి వేసుకోండి. చాలా బాగుంటుందండి టేస్ట్. నెక్స్ట్ రెండు ఎండుమిరపకాయలు ఈ విధంగా తుంచి వేసుకోండి. ఈ విధంగా బాగా కలుపుకోండి. నెక్స్ట్ శనగపప్పు వేసుకోండి, మినప్పప్పు వేసుకోండి, జీలకర్ర వేసుకోండి, నెక్స్ట్ కరివేపాకు వేసుకోండి. బాగా కలుపుకోండి. కలుపుకొని ఈ తాలింపు మొత్తం పప్పులో వేసుకోండి. టైం తీసుకొని చేయండి. ఎప్పుడైనా సరే వేడి వేడిగా తినండి, అప్పుడే మనకు ఆ టేస్ట్ తెలుస్తుందండి. వేడి వేడి రైస్లో ఈ పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అద్దరిపోతుందండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఈ విధంగా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోండి. ఈ విధంగా వేసుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దించేయండి. అంతే, మన ఆంధ్ర స్టైల్ ఎండుమిర్చి పప్పు రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ బటన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కిందన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. మీకు ఒకవేళ ఇంకేమైనా మోర్ వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ చాలా రెసిపీస్ ఉన్నాయండి. సో ఐ హోప్ దిస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.